Hi friends, welcome back to our channel. Nenu mi suseela ee roju nenu oka designer blouse aithe chupistunnanandi. Nenu ikkada normal ga back part e vidhanga aithe cut cheskuntamo aa vidhanga aithe cut cheseskunnanandi. Measurements aithe mi blouse ela unda ala aithe cut cheseskoni normal ga square neck aithe mark cheskuntam kada aa measurements tho nenu ikkada aithe neck anedi draw chesesi ee vidhanga aithe petteskunnanu. Chudandi video lo aithe chupistunnanu kada ee vidhanga teeskunnanu. ఇక్కడ నేను నెక్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది డిజైన్ అనేది ఇది అయితే పట్టు శారీ కోసం నేను డిజైన్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది డిజైన్. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇదైతే మెయిన్ క్లాత్ అండి. ఇది పట్టు శారీ బ్లౌజ్, పింక్ కలర్ బ్లౌజ్ అండి. దీనిపైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది మెయిన్ క్లాత్ అయితే రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ కింది సైడ్ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే వదిలిపెట్టుకున్నాను. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని లోపలికి తిరిగేసేసుకొని కుట్టేసుకోవాలండి. మీరు కావాలంటే ఇక్కడ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి. హెమ్మింగ్ పట్టి వేసేసుకుని హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసరికి కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి. లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేనైతే ఈ విధంగా మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ పెట్టడం కోసం నేను శారీ కలర్ క్లాత్ తీసేసుకుని క్రాస్ పీస్ జాయింట్ చేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను. దీన్ని బ్లౌజ్ పీస్ పై వైపును పెట్టేసుకుని ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను పైపింగ్ కోసం. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేయట్లేదు, వితౌట్ థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను. చాలామంది ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారండి, నేను నెంబర్ అయితే ఇవ్వలేను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారంటే మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఖచ్చితంగా చేస్తాను, కానీ నెంబర్ అయితే ఇవ్వలేనండి. ఆ ఒక్క విషయంలో నన్ను క్షమించండి. ఈ విధంగా చూడండి, మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ చిన్న చిన్న కట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని మనం ఈ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని మనకు ఎంత సైజులో పైపింగ్ కావాలో అంత సైజులో మనం ఈ విధంగా పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ అనేది కుట్టేసుకోవాలండి. ఇక చూడండి, నేను ఈ విధంగా అయితే పైపింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి డిజైన్ చేయడం కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. దానికోసం నేను పైపింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి ఒక ఇంచు దగ్గరికి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఈ షేప్తో మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ షేప్తో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మార్క్ చేసి పెట్టేసుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి డిజైన్ పెట్టడం కోసం నేను 2x2 స్క్వేర్ పీసెస్ తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ట్రయాంగిల్ షేప్తో మనకు మొత్తం కూడా పెటల్స్ అనేది ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. శారీ కలర్ అలాగే బ్లౌజ్ కలర్ రెండు కూడా ఇదే విధంగా మొత్తం మనం రెడీ చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 కలర్స్లో కూడా మనం ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం డిజైన్ అనేది కుట్టుకోవాలండి. దానికోసం ఒకదాని తర్వాత ఒకటి ఆపోజిట్ కలర్స్ ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆపోజిట్ కలర్స్ అనేది పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇక నేను వీడియోలో చూపించే విధంగా ఒక సైడ్న ఈ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ మనకు ఆ డిజైన్కి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు మొత్తం కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ ఈ విధంగా కొంచెం మీకు వీడియోలో చూపించడానికి కొద్దిగా కుట్టి నేను చూపిస్తాను. ఈ విధంగా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా చూసుకుని కుట్టుకోవాలండి. ఆ షేప్ అనేది మనకు
అడ్జస్ట్ పాయింట్స్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇంకొక సైడ్ కూడా మనం ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. మనకు ఆ ట్రయాంగిల్ షేప్ అనేది మధ్యలో సేమ్ ఒకే లైన్లా వచ్చే విధంగా చూసుకుని కుట్టుకోవాలండి. అప్పుడే మనకు డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, మొత్తం కుట్టుకున్న తర్వాత అటు ఇటు ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కూడా రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్కి ఎంత అయితే సరిపోతుందో మొత్తం కూడా ఈ విధంగా అయితే రెడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొత్తం రెడ్ చేసుకున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకొని సెంటర్లో మనం డిజైన్ చేసుకోవడం కోసం మనం పైపింగ్ థ్రెడ్ కుట్టి మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ తీసేసుకొని డిజైన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్తో డిజైన్ అనేది కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న ఆ మార్కింగ్ పైన పెట్టేసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు పైపింగ్ అనేది పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేసేసుకుని పైవైపుకి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఇది చూడడానికి పైపింగ్ పెట్టి పైపింగ్ క్లాత్ తయారు చేసి దాన్ని కుట్టుకుంటాం కదా, అలా ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను. ఇదే విధంగా కింది వైపును కూడా కుట్టేసుకోవాలండి. ఇంకొక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన కూడా ఇదే విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను రెండు వైపులా కుట్టేసుకున్న తర్వాత ఈ డిజైన్ అనేది మనం ఇప్పుడు కుట్టేసుకోవాలి. మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదండి ఫస్ట్ టైం 1 ఇంచ్ లెంత్తో, ఆ మార్కింగ్ పైన ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ విధంగా డిజైన్ అనేది కుట్టేసుకోవాలండి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈ డిజైన్ అనేది కుట్టేసుకోవాలి. మనకు షేప్ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుని కుట్టుకోవాలండి. మనం ఆ మార్కింగ్ పైన ఏ విధంగా అయితే షేప్ అయితే చేసుకున్నామో ఈ డిజైన్ కుట్టేటప్పుడు కూడా ఆ షేప్ అనేది మిస్ అవ్వకుండా ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుంటూ కుట్టేసుకోవాలి. అప్పుడే మనకు డిజైన్ చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే ఒక సైడ్ అయితే కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఇదే విధంగా కుట్టేసుకోవాలి. చూడండి, ఇవైపు ఇటువైపు కుట్టేసుకున్నాం కదా, ఇటువైపును కూడా అదే విధంగా అయితే కుట్టేసుకుందాము. ఈ విధంగా రెండు సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా లేస్ అయితే తీసేసుకుని ఇటు సైడ్ అటు సైడ్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది. ఇక్కడ చూడండి, ఒకవైపున ఈ లేస్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని మన కుట్టుకున్న కుట్టు వైపు పైన ఆ థ్రెడ్స్ అయితే ఉంటుంది కదా, థ్రెడ్స్ అనేవి కనబడకుండా దీన్ని కవర్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, కుట్టేటప్పుడు కూడా ఈ లేస్ అనేది షేప్ వచ్చే విధంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడే మనకు డిజైన్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కింది వైపున ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకుని మనకు ఆ డిజైన్ ఎటువైపు అయితే ఉందో అలాగే మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఒక సైడ్ అయితే నేను లేస్ అయితే పెట్టి కుట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా మనం లేస్ అనేది పెట్టుకొని కుట్టేసుకోవాలి. అది కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా చూడండి, ఇటువైపు కూడా నేను లేస్ పెట్టి కుట్టేసుకున్నాను. అలాగే నేను బ్యాక్ థ్రెడ్స్ అయితే పెట్టేసుకున్నానండి. హ్యాంగింగ్స్ అయితే హెవీ హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ అయితే మనకు కస్టమర్స్ తెచ్చిచ్చారండి స్టిచ్ చేయమని చెప్పి. ఇదైతే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి డిజైన్ పెట్టడం కోసం గోల్డ్ కలర్ పూసులు అనేది తీసుకున్నానండి. దీన్ని ఈ విధంగా హెమ్మింగ్ నీడ్తో స్టిచ్ చేసేసుకోవాలి. పైవైపును కుట్టుకోలేదండి, ఎందుకంటే అక్కడ
మనకు షోల్డర్ జాయింట్ అయితే వస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ జాయింట్ వస్తుంది కాబట్టి అక్కడ పైన ఉన్న దీన్ని వదిలేసేసుకుని కింది వైపు నుంచి ఈ విధంగా ఒక్కొక్కటి పూసలు తీసుకుని దీనికి కుట్టుకుంటూ రావాలి. ఒక్కో ట్రయాంగిల్ దీనికి మనం కుట్టుకోవాలండి, అప్పుడే మనకు డిజైన్ బాగుంటుంది. ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తానికి కూడా ఈ విధంగా పూసలు అనేవి కుట్టేసుకోవాలి. ఈ డిజైన్ అయితే చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, ఇదే విధంగా మొత్తానికి కూడా పూసలను కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇటు కుట్టుకున్నాను, అలాగే మధ్యలో కూడా ఒక చిన్న స్టార్ షేప్లో మనం కుట్టుకున్నామండి. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత మనకు బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా గ్రాండ్ లుక్తో ఉంది కదా బ్లౌజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.